ఈరోజు వరంగల్లో జరిగినటువంటి ఘటనలు చూసిన తర్వాత నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి విధ్వంసానికి టీఆర్ఎస్ పార్టీయే కారణమని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. నిన్న దురదృష్టవశాత్తు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఘటనలో భాగంగా రాకేష్ అనేటువంటి యువకుడు మరణించడం జరిగింది. అది చాలా బాధాకరం. అయితే అతను మరణించగా అతని మృతదేహాన్ని నిన్న గాంధీలో పోస్ట్ మార్టం చేశారు. మరి గాంధీలో పోస్ట్ మార్టం చేసినటువంటి మృతదేహాన్ని డైరెక్ట్గా నర్సంపేటలో ఉన్నటువంటి వాళ్ళ స్వగృహానికి తరలిస్తారా, లేకపోతే మళ్ళీ ఎంఎంకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తారా, ఒక మృతదేహానికి ఒక హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తారా, లేకపోతే రెండు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తారా? ఇంత ఘోరమా అసలు? నిన్న డైరెక్ట్గా వాళ్ళ స్వగృహానికి పంపించాల్సింది పోయి నిన్న కావాలని నిన్న సాయంకాలం ఎంజీఎంకు తీసుకొచ్చి ఇక్కడ ఆ మృతదేహాన్ని పెట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు మొత్తం కూడా మొత్తం వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి మొత్తం అందరు టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఎంజీఎంకి రావాలి, అక్కడి నుంచి ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, ఆ నుంచి ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పి విధ్వంసం సృష్టించేటువంటి దానికి కుట్ర వనెలు. ఇది ఒక పెద్ద కుట్ర, ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో చక్కెర కొడుతున్నటువంటి ఆ మెసేజ్లను కూడా నిన్న నేను వరంగల్ కమిషనర్కు పంపించడం జరిగింది. పంపించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, మీరు తక్షణమే చర్య తీసుకోవాలి, అసలు మీరు మృతదేహాన్ని నర్సంపేట తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందని నేను ప్రశ్నిస్తే ఆయన మూడుసార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు, చివరికి వాట్సాప్లో ప్రశ్నిస్తే రిప్లై ఇచ్చి ఐ విల్ హ్యాండిల్ అన్నాడు. ఏం హ్యాండిల్ చేసింది ఇవాళ మీరు? ఇవాళ ఎంజీఎం నుండి మీరు ర్యాలీ తీసి ఏం హ్యాండిల్ చేసిందని అడుగుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మృతదేహం పెట్టినటువంటి వెహికల్కి పింకు రంగు భూమి జెండాలు పెట్టి పోతూ పోతూ అక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి అగ్గి పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. సిగ్గుండాలి, రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరు ఈరోజు ప్రజల సంపద అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎట్లా అగ్గి పెడతారు మీరు? దాని తర్వాత పోతూ పోతూ మళ్ళీ వరంగల్ రైల్వే స్టేషన్లో చొచ్చుకుపోయేటువంటి ఒక ప్రయత్నం, అక్కడ ఒక విధ్వంసం సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేసింది రాళ్ళేశ్వరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ మీద. ఇంత దుర్మార్గం ఇది. అధికారం కాపాడుకోవడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తారా, దేశ సంపదను తగలబెడతారా? దేశ సంపదను తగలబెట్టి ఆ మంటలో చలిగాల్చుకుంటారా? ఇదంతా కూడా సీఎం డైరెక్షన్లోనే జరుగుతున్నది. లేకపోతే మృతదేహాన్ని డైరెక్ట్గా వాళ్ళ ఊరికి పంపించకుండా వరంగల్ కింద పంపిస్తారు మీరు? మొత్తం వన్ సైడెడ్గా పోలీసులు, మొత్తం వన్ సైడెడ్గా పోలీసులు మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడాలనుకున్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేయాలనుకున్నారా? ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా నేను మెసేజ్ మీరు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తే ఈ విషయాన్ని మెసేజ్ రూపంలో పంపినా కూడా మీరు సోయి లేకుండా ఉన్నారంటే అది మీరు ఏం పోలీసు? ఎవరికి వంత పాడుతున్నారు మీరు? ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఈ విషయం మీద పోలీసులు సమాధానం చెప్పాలి. దేశ సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళు దేశ సంపదను తగలబెడతారా? ఎవరి చేసినలో అర్థమవుతలేదా? ఇది టీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ అయినది, మొన్న హైదరాబాద్లో బస్సులు పగలగొట్టినటువంటి వాళ్ళ హస్తం కూడా ఉన్నది, వాళ్ళ యొక్క ప్రూఫ్లు కూడా అందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ తినలేదు, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రూఫ్లు కూడా అందుతున్నాయి. వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా మొత్తం ఆర్మీ అభ్యర్థుల దాంట్లో చేరి ఏ విధంగా రాళ్ళు వేసినలు, ఏ విధంగా విధ్వంసం సృష్టించడంలో కూడా వచ్చినాయి. చూడండి, మేటి శ్రవణ్ 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చురుకైనటువంటి కార్యకర్త, గ్రామం రామవరం కొడకండ్ల మండలం పాలకుర్తి నియోజకవర్గం. ఈయనకు అసలు ఆర్మీ సెలక్షన్కి అర్హత లేదు. ఈయన 25 సంవత్సరాలు అంటాడు, రిక్రూట్మెంట్కి 22 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఈయన 25 సంవత్సరాలు, ఈయనకి ఏం పని అసలు రైలు పట్టాల మీద? ఈయన ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఒక్కటి ఇది ఇప్పుడు ఒక ఆధారం సేకరించి ఇంకా చాలా వస్తున్నాయి. సాయంత్రం వరకు పూర్తి ఆధారాలు వస్తాయి. టీఆర్ఎస్ పార్టీకి ఆధారాలు అవసరం లేదు. ఇవాళ తగలబెట్టినటువంటి తీరు చూసిన తర్వాత వాళ్ళ హస్తం కూడా ఉన్నదనేటువంటి విషయం చాలా స్పష్టం. అసలు ఎంత దుర్మార్గం అంటే, నిన్న రాకేష్ మీద ఫైరింగ్ చేసింది ఎవరు? తెలంగాణ పోలీసులు కదా.
తెలంగాణ పోలీసులు డిసిషన్ తీసుకొని ఫైరింగ్ చేయలేదా? మరి ఎట్లా ర్యాలీ చేస్తున్నారు అంటే మీరే ఫైరింగ్ చేస్తారు, మీరే ర్యాలీ చేస్తారా? ఎవరిని అమ్మాయి అమ్మాయి బలి చేయదలుచుకున్నారు మీరు? శివాల మీద పేలాలేరుకునేటువంటి ముఖాలు టీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఖాలు. శివరాజకీయాలు చేస్తున్నారు. గిట్నే మీద తగలబెట్టాలంటే ఒక్క ఆస్తి ఉంటుందా? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క భవనం అని ఉంటుందా? మొత్తం తగలబెడతాం. నీ యొక్క నిర్ణయాలు అంత వ్యతిరేకమే, ప్రతి నిర్ణయం వ్యతిరేకమే. నిర్ణయం వ్యతిరేకంగా తీసుకొని ప్రజా వ్యతిరేకంగా ఉందని చెప్పి తగలబెడతామా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమైనా తప్పులు దొరికితే ధర్నాలు చేయండి, కానీ ధర్నం ఎందుకు చేస్తారు? ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈరోజు ఒక హిడెన్ ఎజెండాతో ముందుకెళ్తున్నాయి. దేశంలో అస్థిరత సృష్టించి నరేంద్ర మోదీ మీద బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. దేశం ఒక్క అడుగు ముందు పడ్డా కూడా వీళ్ళు జీర్ణించుకోలేనటువంటి ఒక ప్రయత్నం పరిస్థితి ఉన్నది. దేశం ఒక్క అడుగు ముందు పడినా కూడా దేశానికి అగ్గిపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇదంతా కూడా చేస్తున్నారు. బాధ్యత కలిగినటువంటి ఒక పదవుల్లో ఉండి తెర వెనుక నుండి ఇట్లాంటి హింసను ప్రేరేపించడం అసలు సిగ్గనిపిస్తలేదా మీకు? మీరు రాజ్యాలను పరిపాలించినటువంటి వాళ్ళు ఇట్లా హింస చెలరేగే విధంగా ప్రయత్నం చేస్తారా? నేను అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఆర్టీసీ కార్మికులు చనిపోయినప్పుడు ఎక్కడ వేయలు మీరు? రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడ వేయలు? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడ వేయలు? ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడ వేయలు? వరంగల్లో అత్యాచార ఘటనలు జరిగినప్పుడు ఏడవైనాయి? మీ టీఆర్ఎస్ ముఖాలు ఎక్కడ పోయినాయి? నడి రోడ్డు మీద లాయర్లను గొడ్డలతో నరికి చంపినప్పుడు ఎక్కడ పోయినాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఇవాళ దురదృష్టవశాత్తు ఒక యువకుడు చనిపోతే వచ్చి ఆ మృతదేహాన్ని పెట్టి ఈరోజు మొత్తం ర్యాలీ చేసి శివరాజకీయాలు చేస్తారు. వాస్తవం ఏందో ఈరోజు ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. అగ్నిపథ్ ఒక బృహత్తరమైనటువంటి పథకం. దేశంలో అత్యధిక మంది యువతకు దేశ ఆర్మీ ద్వారా దేశానికి సేవ అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి, కానీ దేశాన్ని ఎందుకు తగలబెడుతున్నారు? ఏ దేశంలో లేదు చెప్పండి ప్రపంచంలో. మీ యూ నేమ్ ఏ మిలిటరీ పవర్, టాప్ 5 మిలిటరీ పవర్స్ తీసుకోండి, ఏ దేశంలో లేదు అగ్నిపథ్ లాంటి పాలసీ. అమెరికాలో ఉన్నది 4 ఏళ్ళు, చైనాలో ఉన్నది 2 ఏళ్ళు, రష్యాలో ఉన్నది 2 ఏళ్ళు, ఇజ్రాయెల్లో ఉన్నది 3 ఏళ్ళు, మన దేశంలో 4 ఏళ్ళ పాలసీ పెట్టింది. తప్పేంది నాకు అర్థం కాదు. ఇంత అక్కస్ ఎందుకు అంటున్నా? ఇంత అక్కస్ ఎందుకు? ఇది చాలా దుర్మార్గము. మీ ఆస్తులను తగలబెడితే ఊరుకుంటారా మీరు? మరి ప్రజల ఆస్తులను తగలబెడితే ఎందుకు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు? అంటే ప్రజలు వేరు మీరు వేరా, దేశం వేరు మీరు వేరా? దీనికి సమాధానం చెప్పాలి. రాను రాను టీఆర్ఎస్ పార్టీ తాలిబాన్ల రాక్షస పార్టీగా, రాక్షస సమితిగా మారుతున్నది. దాంట్లో భాగంగానే ఈ కుట్ర దాగి ఉన్నది. వీళ్ళ శివరాజకీయాలు చేసేటువంటి ఈ పార్టీలకు పాడగట్టదానిక నిద్రపోయేది లేదు భారతీయ జనతా పార్టీ. మీ వాస్తవ రూపం ప్రజల ముందు పెడతాం, మీ బండారాన్ని బయట పెడతాం, మొత్తము మీ ప్రూఫ్స్ అన్నీ కూడా ఈరోజు తప్పకుండా బయట తీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. వీళ్ళ మీద విచారణ జరగాల్సిందే. విచారణ జరిగితే అసలు వాస్తవం బయటపడుతుంది. దేశద్రోహులు వీళ్ళు, లోపలేసి బొక్కలేసిన వాళ్ళు అంతే కానీ వాస్తవం బయటపడదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విచారణ చేపడితే వాస్తవాలు బయటకు పడతాయి. ఇలాంటి ఘటనలు ముందు ముందు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా ఆర్మీ యాస్పిరెంట్స్ ఎవరైతున్నారో అగ్నిపథ్ మీకు నచ్చినట్టయితే దాని మీద మీరు వ్యతిరేకత తెలపండి. ఇంకా ఏ రకంగా ఉంటే బాగుంటుందో ప్రభుత్వానికి సూచన ఇవ్వండి. కానీ వీటిలో మాత్రము ఈ పార్టీలు పన్నేటువంటి పన్నాగంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్పేసి వారిని కోరుతూ అందరికీ నమస్కారం.